ఢిల్లీలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈ యొక్క పారామీటర్స్ అవార్డ్స్ కా మరి సర్టిఫికేషన్స్ కానివ్వండి, సర్వేలు కానివ్వండి, బెస్ట్ ప్రాక్టీసెస్ కానివ్వండి, సిటిజన్స్ ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొని దేశంలో ఉన్నటువంటి సుమారు 4,000 పక్షులకు అర్బన్ లోకల్ బాడీస్ ఈ అవార్డ్స్కు పోటీ పడతాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ 4 సాధించింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ 6 సాధించింది. అట్లాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ 8 సాధించడం జరిగింది. ఇంకొక ప్రత్యేకత, ఈ సంవత్సరం 2023 స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తే, ముఖ్యంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బన్ లోకల్ బాడీ కింద దేశంలోనే 2 కేటగిరీలో నిలిచింది అని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. ఇట్స్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. ముఖ్యంగా గతంలో పోల్చుకుంటే క్లీన్ సిటీ ర్యాంకులో కూడా గణనీయమైనటువంటి మరి ప్రగతి సాధించింది. 100 పైచిలుకు ర్యాంకు నుంచి 108 ర్యాంకు నుంచి ఈరోజు 17th ర్యాంకు రావడం జరిగిందని చెప్పి కూడా మనం చేసుకుంటా ఉన్నాం. అట్లాగే వితిన్ ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్రాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటిస్తూ ఉంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పురపాలక సంఘాల్లో పుల్లివెందుల మున్సిపాలిటీకి క్లీన్ సిటీ ఇన్ ఏపీగా గుర్తించి దానికి అవార్డు కూడా ఆ యొక్క మున్సిపాలిటీకి, పుల్లివెందుల మున్సిపాలిటీకి కూడా అవార్డు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 4.5 సంవత్సరాల కాలంలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా పట్టణీకరణ అనేది ఒక సమస్య కాదు, పట్టణీకరణ అనేది ఒక అవకాశంగా భావించి సమతుల్యంతో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలి అనే ఒక నినాదంతో, ఒక ప్రాంతానికే అభివృద్ధి పరిమితం కాకూడదు, ఒక ప్రాంతానికే మరి అన్ని నిధులు మరి కేటాయించి దాన్ని షోకేస్ చేస్తే ఏ విధంగా గతంలో నష్టపోయాము రాష్ట్ర విభజనలో అనే విషయాన్ని గుర్తుంచుకొని ఈరోజు 26 జిల్లాల్లో మరి ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి దాన్ని మరి పార్లమెంట్ పరిధిలో ఒక జిల్లాను చేస్తూ దానికి ప్రతి జిల్లాకు కూడా ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్స్కు మరి కావాల్సినటువంటి సిబ్బంది ఏదైతే ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకమైనటువంటి మరి జీతభత్యాలను ఇస్తూ వారి యొక్క జీవన ప్రమాణాలని మెరుగుపరిచే దిశలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ, ముఖ్యంగా టీమ్ ఎఫర్ట్స్, అంటే పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఇంజనీరింగ్ స్టాఫ్ కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానివ్వండి, కార్పొరేషన్ కమిషనర్స్ కానివ్వండి, మరి అర్బన్ లోకల్ బాడీ కమిషనర్స్ కానివ్వండి, అందరూ మరి సమిష్టిగా కృషి చేయడం వలన ఈ అవార్డులు రావడం సాధ్యమైందని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ ప్రోగ్రామ్, ఈ యొక్క గార్బేజ్ ఏదైతే ఉందో చెత్తను సేకరించే క్రమంలో ఇంటి దగ్గర నుంచి చెత్తను సేకరించాలి, చెక్కను మరి ఆ యొక్క చెత్తను మరి సెగ్రిగేట్ చేయడంలో విభజించే క్రమంలో లిక్విడ్ వేస్ట్ కానీ మంచి సాలిడ్ మరి అట్లాగే హెజార్డస్ ఈ చెత్తను కేటగిరీ చేయడం, దాన్ని డంపింగ్ చేయడము, డంపింగ్ యార్డ్స్ కానివ్వండి, మరి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, మరి అట్లాగే వాటర్ సప్లై సిస్టమ్ కానివ్వండి, మరి ఇవన్నీ కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ నిధులతోటి మరి అట్లాగే సంయుక్తంగా అమృత్ మరి యొక్క స్కీమ్ కింద కానివ్వండి, అట్లాగే లోకల్ బాడీస్ కానివ్వండి, ప్రత్యేకంగా సీఎం స్పెషల్ గ్రాంట్ కింద కానివ్వండి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వలన పారిశుభ్రతలో అనేక
అర్బన్ లోకల్ బాడీస్ కూడా గణనీయంగా అభివృద్ధి చెందాయని చెప్పడానికి ఈరోజు ఈ యొక్క స్వచ్ఛ సురక్ష స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డ్స్లో మరి కొన్ని మున్సిపాలిటీస్కు ఇచ్చినటువంటి గుర్తింపు ప్రధానంగా నేను ఉపయోగిస్తూ ఉన్నాను. ముఖ్యంగా గతంలో పోల్చుకుంటే 5-స్టార్ రేటింగ్ 3 సిటీలకు అంటే 3 పట్టణాలకు మాత్రమే పరిమితమైతే ఈరోజు 4 పట్టణాలకు 5-స్టార్ రేటింగ్ రావడం జరిగింది. అట్లాగే 3-స్టార్ రేటింగ్స్ గతంలో లేనప్పుడు ఇప్పుడు ఈ అవార్డ్స్లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్లో 2 పట్టణాలకు ఈ యొక్క 3-స్టార్ రేటింగ్ రావడం జరిగింది. గతంలో 1-స్టార్ రేటింగ్ లేనిది ఈసారి 3 అర్బన్ లోకల్ బాడీస్కు 1-స్టార్ రేటింగ్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ఒకే రాష్ట్రంలో టాప్ టెన్ క్లీనెస్ట్ సిటీస్లో మరి ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే మరి మొదటి స్థానంలో నిలిచిందని చెప్పి కూడా బాగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకే స్టేట్కు ఈరోజు మనకు 3 కార్పొరేషన్స్ గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషను అట్లాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టాప్ 10 ర్యాంక్లో మరి స్థానం నిలబెట్టుకుందని చెప్పి కూడా మరి మనం చేస్తూ ఈ పారిశుద్ధం ముఖ్యంగా ఈ క్లీన్ రోడ్స్ కానివ్వండి అట్లాగే ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి ఎస్టీపీలు కానివ్వండి ఈ సైడ్ డ్రైన్స్ కానివ్వండి రోడ్ జంక్షన్ అరేంజ్మెంట్స్ కానివ్వండి రోడ్ వైండింగ్స్ కానివ్వండి వీటన్నిటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది. ముఖ్యంగా వాటర్ బాడీస్ మీద కూడా మనం చూసాము మధ్యనే రాజమండ్రి మరి ముఖ్యంగా కడప ఈ కార్పొరేషన్స్లో పెద్ద ఎత్తున ఈ గ్రీనరీని పెంచే కార్యక్రమాలు చేస్తూ మరి ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి మినిస్ట్రీ వారు కూడా ఈ అర్బన్ లోకల్ బాడీస్కు అంతర్గతంగా పోటీలు కూడా పెట్టి ఈ జగనన్న మరి పట్టణ బాటల కింద ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి గ్రీనరీని ముఖ్యంగా రోడ్డు మీడియన్స్ను జంక్షన్ అరేంజ్మెంట్స్ను కూడా పెద్ద ఎత్తున మరి చేపట్టడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున స్వచ్ఛ సర్వేక్షణ్ ఈ జాతీయ స్థాయిలో అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్కు మరి సింహభాగం అవార్డ్స్ అవ్వడానికి కృషి చేస్తామని చెప్పి కూడా మనవి చేసుకుంటూ ఈరోజు ఏదైతే ఈ అవార్డ్స్ను మరి ఆంధ్రప్రదేశ్ మరి ప్రభుత్వం తరఫున మేమందరం కూడా మేయర్లం అన్ని కార్పొరేషన్ మేయర్స్ మరి ఇక్కడ గుంటూరు మేయర్ గారు అట్లాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు ఇతర మున్సిపాలిటీ కమిషన్స్ చైర్మన్ పులివెందుల చైర్పర్సన్ గారు మేమందరం కూడా ఈ అవార్డ్స్ను మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తీసుకొని మరి ఈరోజు అందరికీ మరి మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క సిబ్బంది ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి ఈ అవార్డ్స్ రావడానికి కారకులైనటువంటి లోయెస్ట్ స్టాఫ్ నుంచి హైయెస్ట్ స్టాఫ్ వరకు పారిశుద్ధ కార్మికుల దగ్గర నుంచి మరి ఉన్నతాధికారి వరకు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ఈరోజు ఇవన్నీ సాధ్యమయ్యాయని చెప్పి మరి ఒకసారి తెలియజేసుకుంటూ వారి ఆలోచన విధానం వారి యొక్క దార్శనికత ముఖ్యంగా అర్బన్ డెవలప్మెంట్లో నూతనంగా 5 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఏర్పాటు చేయడం మరి ముఖ్యంగా జిల్లాకు ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండాలి వారికి పూర్తిగా మరి స్వయం ప్రతిపత్తి ఇస్తూ అధికారాలు ఇస్తూ ముఖ్యంగా అందరికీ కూడా సొంత ఇంటి కలం నెరవేర్చే దిశలో మరి కిట్కో హౌసెస్ ఏవైతే ఇవ్వడం జరిగిందో సుమారు 2 లక్షలు